ఎలాంటి చర్యలు ఉన్నాయో అలాంటి చర్యలు తీసుకొని బ్లాక్ లిస్టెడ్ చేస్తాం వీళ్ళను. ఈ యొక్క వ్యవస్థను చెడగొడుతున్నారు. మిగిలిన ప్రెసిడెంట్ గారు చెప్పినారు కాబట్టి ఇంకా నేను మరీ ఎక్కువ చెప్పకుండా డెఫినెట్ గా ఈ కార్మికులకు ఏది మంచి కావాలంటే మా మేనిఫెస్టోలో పెడతాం. సరే, ఇక్కడ ఈ ప్రాంతానికి సమర్థవంతంగా నాయకత్వం వహిస్తున్న ప్రియ మిత్రుడు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా వారి సందేశం ఇస్తారు. ఇక్కడ 62 మెగావాట్ ది రామగుండం బి పవర్ స్టేషన్ ఉందో అది ఓల్డ్ అయిపోయింది. దానికి దాని బదులు మేము గవర్నమెంట్ తో డిమాండ్ చేసేది ఏమంటే, తక్షణమే గతంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలోనే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు 660x2 రెండు శాంక్షన్ ఇవ్వడం జరిగింది, బడ్జెట్ అలొకేషన్ కూడా జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఇది మాకు అద్దు, మాకు ముందు తెలంగాణ కావాలనే ఉద్దేశంతో అది వెనకపోయింది. కానీ ఇప్పుడు దాన్ని మాట మాట్లాడకుండా ఆ ల్యాండ్ అంతా వేరే వాళ్ళకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు న్యూ టెక్నాలజీ ప్రకారంగా 800 మెగావాట్ 800x2 అంటే 1600 మెగావాట్ తక్షణమే పెట్టాలా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ రాగానే ద ఫస్ట్ ఈ 1600 మెగావాట్ జెన్కో ద్వారా, నాట్ ఎన్టీపీసీ, జెన్కో ద్వారా చేస్తే రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణ బిడ్డలకు అవకాశాలు దొరుకుతాయి, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి జెన్కో ద్వారానే ఈ రెండు ప్రాజెక్టులు చేపడతామని ప్రెసిడెంట్ గారు అనుమతితో నేను తెలియజేస్తున్నాను. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు షబీర్ అలీ గారు, మా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు నాగేందర్ గారితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా మల్లు రవి గారు సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గారు, స్థానికంగా ఉన్న మా నాయకులు అందరం కూడా, పెద్దలు పిసిసి అధ్యక్షుల వారు అన్ను మా ఫ్లోర్ లీడర్ గారు చెప్పిన ప్రధానమైన అంశాల విషయంలో మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. తండ్రి కొడుకుల ఉద్యోగాల విషయంలో మాట మార్చిన కేసీఆర్ గారు ఒక్కసారి కాదు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇస్తామని చెప్పి మొన్న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కూడా ఆఖరి క్షణాన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎవ్వరున్నా కానీ నేరుగా సింగరేణి ఎన్నికల్లో వచ్చి వాగ్దానాలు ఇవ్వలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కేవలం సింగరేణి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేరుగా ప్రెస్ మీట్ చేసి సింగరేణి ఎన్నికల ఉల్లంఘన కూడా చేయటం జరిగింది. అయినా కానీ దానిపైన చర్య తీసుకోలేదు. ఎన్నికలు జరిగిన తర్వాత 4-5 నెలల తర్వాత గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అంటే వీరు సింగరేణి కార్మికుల విషయంలో కానీ ఈ వ్యవస్థ విషయంలో కానీ ఏ విధమైన ఆదరణ చూపెడతా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన బాల్కా సుమన్ ఎంపీ, ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా ఒక మాట చెప్పారు, ఎన్నికల్లో బావి మీదకి వీళ్ళని రానియకుండా ఉంటే కార్మికులు దసరాకు ఓటయ్యండి, దీపావళికి తండ్రి కొడుకుల ఉద్యోగం తీసుకుపోండి అని చెప్పి ఈరోజు వరకు కూడా వాళ్ళు గాయమైపోయారు. మేము అడుగుతా ఉన్నాం ఈ ఇక్కడున్న ఎంపీ గారిని, శాసనసభ్యులని, ముఖ్యమంత్రి గారిని, సింగరేణి ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న యావత్ సింగరేణి శాసనసభ్యులందరినీ కూడా అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 6 మాసాల్లో రిటైర్ అయ్యారు చాలామంది కార్మిక సోదరులు. మిమ్మల్ని నమ్ముకుని ఓటేసినారు.
వారి పిల్లల సంగతి ఏంటి, వీరికి జవాబు చెప్పాల్సిన అవసరం ఈ సింగరేణి సంస్థకు సంబంధించిన సిఎండ్ఎండి గారితో పాటు సీఎం గారిపైన ఉంది. వేలాది మంది రిటైర్ అయిపోతా ఉన్న తరుణంలో మొన్న కూడా వచ్చి ఏదో కొత్తగా చేస్తున్నట్టు మెడికల్ అన్ఫిట్ని కారుణ్య నియామకాల ద్వారా తీసుకుంటామని, పెద్ద ఎత్తున తీసుకోమని మళ్ళా ఒకసారి మోసపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు సీఎం గారు. వీటన్నిటి విషయంలో మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వంలోకి రాబోతా ఉంది. వారు ఇచ్చిన ప్రతి మాట పైన ఇక్కడున్న సింగరేణికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఐఎన్టీసీ పక్షాన ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పకుండా వారికి, అదేవిధంగా మా సీనియర్ నాయకులైన షబీర్ అలీ గారు కానీ, ఇక్కడికి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చిన నాగేందర్ గారు కానీ, మల్లురావు గారు కానీ వీటి ప్రణాళికను ప్రధానమైన అంశాలుగా తీసుకుని అమలు చేసే కార్యక్రమంలో మా బాధ్యతగా మా పాత్రను నిర్వహిస్తాం. అదేవిధంగా ఇప్పుడే పెద్దలు షబీర్ అలీ గారు చెప్పినట్టు మరి 62.5 సబ్స్టేషన్ బి పవర్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం, దాన్ని సందర్శించడానికి, అదేవిధంగా అక్కడున్న సోదరులతో మాట్లాడటానికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, ఇతరులందరూ కూడా మరి బి పవర్ హౌస్ని విజిట్ చేసి ప్రధానమైన డిమాండ్, ఇప్పుడు వారు చెప్పినట్టు సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ని ఏపీ జెన్కో ద్వారా చేపించే బాధ్యత కార్యక్రమం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయాలనే డిమాండ్తో మేము ముందుకు పోతాం. మీడియా మిత్రులందరూ కూడా నిన్న మా సభ కవరేజ్ చాలా బాగా ఇచ్చిండు, మీ అందరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు. ఒకటి 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 నిమిషం, ఇప్పుడు సార్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం, పిసిసి అధ్యక్షుల వారు రేపు పొద్దున కౌన్సిల్లో కూడా మా నాయకులు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. మిషన్ భగీరథ అని పేరు మీద నీళ్లు ఇచ్చేది లేదు, కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో మిషన్ భగీరథ పేరు మీద జరుగుతూ ఉన్న పనుల ద్వారా అనేక మంది సామాన్య ప్రజానీకానికి అడ్డంకులు కలిగిస్తూ ఉన్న తరుణంలో దాదాపు 30 మంది మరి యాక్సిడెంట్ల ద్వారా కానీ, రోడ్ యాక్సిడెంట్ల ద్వారా కానీ గుంతలబడి చనిపోవడంతో కానీ, మరి ఫిజికలీగా ఇంజూర్ అయి కాల్లో చేతులు పోయే కానీ 30 మందికి ఈరోజు నీళ్లు ఇచ్చిందో లేదో కానీ, 30 మందికి అయితే వారి కుటుంబ సభ్యులకు అన్యాయం చేసిన ఘనత ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. కరీంనగర్ నుంచి మానేరుకు పోయేటప్పుడు ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.